హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం అలనాటి అందాల తార తెలుగింటి సత్యభామైన జమున గారింటికి వెళ్తున్నాం. ఈ వీడియోలో జమున గారింటికి ఎలా వెళ్ళాలో చూద్దాం, రండి. ఇప్పుడు మనం పంజాగుట్ట సర్కిల్ దగ్గర హైదరాబాద్ సెంట్రల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో నేను మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఈవినింగ్ టైం అనేది మీకు వీడియోలో చూపిస్తున్నానండి. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఒకవేళ మీరు జమున గారి ఇంటికి వెళ్ళాలి అనుకుంటే అర్లీ మార్నింగ్ టైం అయితే మీకు ఇంత ట్రాఫిక్ ఉండదు, కాబట్టి చాలా సులువుగా వెళ్ళొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే మనకు నాగార్జున సర్కిల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. సో టువర్డ్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అన్నమాట. ఇలా మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడు TV9 ఆఫీస్ ఉంటుంది. సో ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇలాగే మీరు స్ట్రైట్గా వెళ్తే ఒక 1 కిలోమీటర్ స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఆ తర్వాత మీకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్లో టర్న్ అవ్వాలి. సో ఇలా మీరు ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మీకు క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. సో మీరు క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్ళాలన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి చూస్తే మీకు రైట్ సైడ్లో KBR పార్క్ అనేది కనిపిస్తుంది. గ్రీనరీ అంతా అదే అన్నమాట. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది క్యాన్సర్ హాస్పిటల్. సో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ తీసుకోవాలి. అంటే అక్కడ సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు TRS భవన్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. సో టువర్డ్స్ అలాగే వెళ్ళాలన్నమాట. సో ఈ సిగ్నల్ నుంచి మీరు ఒక 1 కిలోమీటర్ ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇలా మీరు 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మీకు అక్కడ ఫ్లాగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, మనం TRS భవన్ దగ్గరికి ఎంటర్ అయ్యాము. మీకు లెఫ్ట్ సైడ్లో TRS భవన్ కనిపిస్తుంది. ఎస్ అండి, ఇప్పుడు చూస్తుందే మీరు TRS భవన్ అన్నమాట. ఐ థింక్ ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. నాకు తెలిసి BRS అంటున్నారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అనుకుంటా. సో ఇక్కడైతే చాలా క్రౌడీగా సందడిగా ఉంది. సో దీని పక్కనే మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో ఇది హైదరాబాద్లోనే చాలా ఫేమస్ టెంపుల్ కదా, అందరికీ తెలుసు. లెఫ్ట్ సైడ్లో మీకు జగన్నాథ్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో జగన్నాథ్ టెంపుల్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుని ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒక 1 కిలోమీటర్ వరకు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇలా వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ కనిపిస్తుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇలా మనం స్ట్రైట్గా 1 కిలోమీటర్ వరకు వెళ్ళాలి. సో ఇలా మీరు స్ట్రైట్గా వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఒక 300 మీటర్స్ వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో రాక్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళారనుకోండి, ఒక ఐ థింక్ 100 మీటర్స్ మాత్రమే చిన్న గల్లీలో వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వెళ్ళారంటే మీకు లెఫ్ట్ సైడ్లో వైట్ బిల్డింగ్ అండి. సో అది మొత్తం జమున గారి ఇల్లు, మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇలాగే వెళ్తే
ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు లెఫ్ట్ సైడ్. ఎస్, మీరు జమున గారి ఇంటి దగ్గరికి ఎంటర్ అయిపోయారు. ఎస్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ నుంచి ఆ మొత్తం అరౌండింగ్ ఇది మొత్తం జమున గారి ఇల్లు. చాలా బాగుంది కదా, ఒక వైట్ హౌస్ లాగా చాలా చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడే జమున గారి ఇంటికి ఎంట్రెన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తుంది. ఎస్ అండి, ఇదే జమున గారి ఇల్లు. ఐ థింక్ మీకు నచ్చే ఉంది అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా జమున గారి ఇంటికి రావాలనుకుంటే పంజాగుట్ట నుంచి నేను క్లియర్గా రూట్ చూపించాను కదా. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.